అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? రామాంజనేయులు. ఏం చేస్తుంటాం? అదే పని పోతుంటాం, మామూలుగా వర్క్ బయట పని వర్క్ వర్క్ పోతుంటాం. ఎంత ఇస్తారు మామూలు? మామూలుగా 600 ఇస్తారు అన్న. ఎన్నేళ్ళు చేస్తున్నాం? 2 ఏళ్ళు నుంచి. మరి 600 అవుతాయి మీకు? అయితే అంటే ఇంకా తప్పదు, ఇంకా వేరే మార్గం లేదు. ఇంకంతే అంటే ప్రతిది రేట్లు పెరిగినాయి కదా? పెరిగినాయి మామూలుగా, పెంచుతారు చేస్తుంటే వర్క్ చేస్తుంటే పెంచుతుంటారు. మీరు ఇవి 600తోనో కొనుక్కోవాలి లేదా సరుకులు కొనాలంటే రేట్లు పెరిగినాయి కదా? పెరిగినాయి మామూలుగా, ఇంకా తప్పదు కదా, ఇంకా అందకట్టు చేసుకున్నా తినాలా. ఇంకా మరి ఇంకా అదే ఆశ పడిపోయేది పోతే మనకేం రాదు. ఇంకా ఎవరు ఇయ్యరు ఏం, ఇంకా అంతకన్నా ఎక్కువ కూలి కంటే ఏడ లేదు, అంత కూలి కంటే ఎక్కువ లేదు, దొరకదు. ఇంకా దొరికిన కట్ చేసుకునేలా ఉండాలి అంతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లుంది, సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? మరి ఇక్కడ సమస్యలు అంటే మామూలుగా ఇటు సమస్యలు ఏం లేవు. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? ఇక్కడ ఏం సమస్య? ఆగునుడి సమస్యలు కానీ ఇవన్నీ ఇక్కడ మామూలుగా అక్కడ సమస్యలు అక్కడనే, ఇక్కడ సమస్యలు ఇక్కడనే ఉంటాయన్నా. అక్కడ తాతలు తాగుతుంటారు, ఇక్కడ తాతలు, ఇక్కడ నుంచి అక్కడ పోయి తాగొస్తున్నారు. ఇక్కడ ఈ మందు సరిపోక మరి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు కదా? మరి చేస్తాడు, మరి చేయకున్నాడు కదా, చేయాలి కదా. మరి స్టార్టింగ్ పైన ఆమెచ్చినది అదే కదా, మరి చేయలే కదా. మరి ఇంకా ఏడ చేస్తున్నాడు చెప్పు. మరి ఇప్పుడు మీ ఇక్కడ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఎట్లున్నాయి? మరి చేస్తున్నాం, బాగుందండి. మా ఏరియా వరకు అయితే రోడ్లు అన్నీ వేసినారు, రోడ్లు డెవలప్మెంట్ అయితే ఊరు వరకు అయితే బాగానే ఉంది. మరి గతంలో చంద్రబాబు చూసినావు, ఇప్పుడున్న ప్రభుత్వం చూసినావు, తేడా ఏం కనబడుతుంది మరి ఇక్కడ? తేడా అంటే అన్ని రేట్లు పెరుగుతున్నాయి అన్న, జగనన్న పాలన మొత్తం రేట్లు పెరుగుతున్నవి. గ్యాస్ కానుంచి పెట్రోల్ కానుంచి అన్ని రేట్లు పెరుగుతున్నాయి. జగనన్న టీడీపీ ప్రభుత్వం ఉండగా 70 రూపాయల నుంచి 70 లోపలనే ఉంటున్నాయి పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ కూడా 700 ఆ మధ్యలో ఉంటున్నాయి. ఇప్పుడు ఒకటిసారి 1000 రూపాయలు 1100 చేసినాడు. ఇప్పుడు ఇంకా ఆ రేట్లకి ఈ రేట్లు చూసుకుంటే చాలా డిఫరెన్స్, ఆ ప్రభుత్వమే కావాలనిపిస్తుంది. అంటే సామాన్యులు కావాలంటే ఇబ్బంది ఉంది. ఇబ్బందే, చాలా ఇబ్బందే, ఇబ్బందే, ఇబ్బంది అయితే ఇబ్బందే. అందుకోసం మిమ్మల్ని అడిగింది, 600 ఎట్లా నడుస్తుంది అన్న? ఇంకా తప్పదన్నా, డైలీ చేసుకున్నామంటే గడుస్తుంది, ఇంటికాడ ఉన్నామంటే గడుస్తుంది, ఇంకంతే. అంటే ఇప్పుడు మీరు 4 ఏళ్ళ పాలన ఎట్లుంది మరి జగన్ది? 4 ఏళ్ళ పాలన అంటే ఇంకా సరిపోగా ఎవరికి చెప్తామా మనం? ఇంకా చెప్పలేము, అది చెప్పలేము, అని చెప్పలేము. ఇంకా అది మనం వాళ్ళు చూస్తున్నారు కదా ఎట్లుంది 4 ఏళ్ళ. మరి 4 ఏళ్ళ పాలన మామూలేనా మనం చెప్పలేము, ఆ విషయం చెప్పకూడదు, చేయకూడదు అంతే. మరి పథకాలు ఉన్నాయా? పథకాలు వస్తున్నాయి కదా. ఏం పథకాలు? పథకాలు పెట్టినాడు అమ్మ ఒడి ఇవన్నీ వస్తున్నాయి. మరి అమ్మ ఒడి అయితే వస్తుంది అన్న, వస్తున్నాయి పథకాలు అవి. అమ్మ ఒడి వస్తుంది, అమ్మ ఒడి కానీ ఆటో వాళ్ళకి కానీ అక్కశీలకి కానీ చేస్తున్నాడు, అది వరుసగా బాగుంది. అంటే గతంలో బాగుండదు అనుకుంటావు, ఇప్పుడు బాగుంది అనుకుంటావు? అప్పుడు ఇంకా మామూలుగా యాదోటి గెలిచాలనుకున్నప్పుడు యాదోటి పెడుతుంటేనే గెలుస్తారు, అప్పుడు అది లేకుండా ఇప్పుడు ఇది ఉండే అంతే తేడా. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు? సుధాకర్ బాబు. వస్తారు ఆయన ఇక్కడికి? వస్తుంటాడు, వస్తుంటాడు. ఏదన్నా సమస్య ఉందంటే వస్తుంటాడు, ఏమన్నా ఓపెనింగ్ చేయాలన్నా వస్తుంటాడు సార్, వస్తుంటాడు. మరి ఎట్లుందన్న పరిస్థితి మరి ఇక్కడ? అన్నా ఈ ఊరు వరకు అయితే పర్లేదన్నా, పర్లేదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో 2022 ఎలక్షన్ ఉన్నాయి ముందు, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్ ఉన్నారు, అంటే ఎవరు వేస్తే బాగుంటుంది మరి? అన్నా ఈ ఊర్లో ఒకరొకరంటే ఒకటి లేదు, ఒకరొకరు అంటే ఒక పార్టీ ఉన్నారు. నా ఒపీనియన్ చెప్తున్నా, మాకు టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం.